అందరిగానే వస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం తొంభై తొమ్మిది వేల యాభై సబ్స్క్రిప్షన్స్ మనకు ఉన్నాయి ఇంకా తొమ్మిది వందల యాభై రావాలి మేబీ ఎల్లుండికి రావచ్చు ఈరోజు జూన్ ఒకటో తేదీ కదా జూన్ మూడో తేదీ నాటికి మనం అనుకున్న వన్ ల్యాక్ టార్గెట్ పూర్తవచ్చు సో సంతోషం ఒక రకంగా ఆ టార్గెట్ పూర్తయిన తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను ఇక అయితే ఇంకో విషయం ఏంటంటే మన గుండు సూదు ఈ ఛానల్తో పాటు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ కూడా ఉంది కదా అది కూడా తొంభై ఎనిమిది వేల ఐదు వందల దగ్గరలో ఉన్నాం అది కూడా వన్ ల్యాక్ దగ్గరలో అంటే రెండు ఛానళ్ళు ఒక్కరోజు అటు ఇటులో లక్ష సబ్స్క్రిప్షన్స్ పూర్తయిపోతున్నాయి మళ్ళీ ఒక్క తొమ్మిది వేల మంది అంటే నైన్ పర్సెంట్ మాత్రమే రెండు ఛానల్స్లో కలిపి ఉన్నారు రెండు ఛానల్స్లో కంబైండ్గా ఉన్నది నైన్ థౌజండ్ మంది మాత్రమే మిగిలిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వేరు వేరుగా ఉన్నారు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పేర్లు ఐడీలు మనకు వస్తాయి కదా దానిలో సెట్టింగ్స్లో యూట్యూబ్ ఇంటర్నల్గా చూస్తున్నప్పుడు రెండు ఛానల్స్లో కలిపి కంబైన్డ్గా ఉన్నది తొమ్మిది వేల మంది సో ఒక రకంగా అది ఒక మైల్ స్టోన్గా నేను ఫీల్ అవుతున్నా ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యాక్సిమం ఎక్కువ మందికి పంపించండి ఈ వీడియోలని సరే ఇక ఈనాడులో బ్యానర్ వార్తకు వచ్చేస్తే ముందుగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయమే మాట్లాడుకుందాం అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ప్రతి శనివారం సిబిఐ ముందుకు హాజరవ్వాలి దర్యాప్తునకు అవసరమైనప్పుడు కూడా హాజరవ్వాలి సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు సాక్ష్యాలు ధ్వంసం చేయకూడదు షరతులు విధించిన తెలంగాణ హైకోర్టు ఉల్లంఘిస్తే ముందస్తు బెయిల్ రద్దును సిబిఐ కోరవచ్చన్న న్యాయమూర్తి సో అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని అన్ని పత్రికలు కూడా బ్యానర్గా ప్రచురించాయి దీని గురించి కూడా నేను మనం చెప్పుకున్నాం అయితే ట్విస్ట్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారికి నిన్న ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే సునీత రెడ్డి గారు మెమో పిటిషన్ దాఖలు చేశారు అసలు అవినాష్ రెడ్డి గారి తల్లికి శస్త్రచికిత్స అనేది జరగలేదు కానీ అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదేమో కోర్టులో వాదనలు వినిపించే సమయంలో ఆమెకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు సర్జరీ జరిగిందని చెప్పారు అదేమీ జరగలేదు అది తప్పు సో ఆ ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సునీత రెడ్డి గారు హైకోర్టులో ఒక మెమో పిటిషన్ దాఖలు చేశారు మేబీ అది ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉందేమో ముప్పై పేజీలు తీర్పిచ్చారో ఆ తీర్పు మీద మనం కూడా నిన్న వీడియోస్ చేసాం సో ఈ వార్తని సాక్షికి ఈరోజు ఫుల్ మీల్స్ అనమాట మొత్తానికి ఫుల్ మీల్స్ అవినాష్ రెడ్డి గారి తీర్పు ఇదే తీర్పు కనుక అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చుంటే సాక్షిలో వార్తే కనిపించదు అసలు వార్త కనిపించదు ఎందుకంటే గతంలో మనం చూసాం గతంలో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులు కానీ ఈ కేసులో హైకోర్టులో వచ్చిన తీర్పులు కానీ వార్తలే రాయల నెగిటివ్గా వచ్చిన తీర్పులు పాజిటివ్గా తీర్పు రావడంతో ఇంకా అది ఫుల్ మీల్స్ అనమాట మొత్తం పరిచేశారు చెప్పుడు మాటలతో దర్యాప్త ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలేవి రెండు రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఆరోపణలేనా సిబిఐ దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం ఎవరో ఏదో అనుకుంటున్నారో అదే సాక్ష్యం అంటే ఎలా అప్రూవర్గా మారిన దస్తగిరి ఏం చెప్పారో అదే దర్యాప్త మీ దర్యాప్తు మొత్తం సాక్షుల స్టేట్మెంట్లతోనే జరుగుతోంది హత్య వెనుక రాజకీయ కోణం ఉందనడానికి ఆధారాలేవి అవినాశ పాత్ర ఉందంటూ రెండేళ్లుగా ఎందుకు విచారించలేదు అంతకుడు వాటిని గొడ్డలని రికవరీ చేయలేదందుకు నిందితులకు ఇచ్చిన డబ్బుల్ని కూడా రికవరీ చేయలేదుగా దస్తగిరి అనుచరుడు మున్నాను విచారించలేదెందుకు ఎర్రగంగిరెడ్డితో మిగతా ముగ్గురికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాటిపై మీ దర్యాప్తులో ఎందుకు దృష్టి పెట్టలేదు సాక్ష్యాల దోషంలో అవినాశ్ పాత్ర ఉందని ఎలా చెబుతారు ఆయన విచారణకు హాజరవుతూనే ఉన్నారుగా కస్టడీ ఎందుకు అవినాష్ రెడ్డి కస్టోడియలు విచారణ అవసరం లేదని స్పష్టీకరణ షరతులతో కూడిన ముందస్తు బేలు మంజూరు పెద్ద వార్త రాశారు సాక్షిలో అనుకూలంగా వచ్చిందిగా మరి అలాగే ఇది న్యాయ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర ఆ ఛానళ్ళలో కామెంట్లతో కలెత్తి చింద ఏబిఎన్ మహాటీవీ వీడియోలను సేకరించండి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు జస్టిస్ లక్ష్మణ్ ఆదేశం చర్యలపై తెలంగాణ హైకోర్టు సీజే నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ప్రసారమైన వీడియోలను డౌన్లోడ్ చేసే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ రిజిస్ట్రార్ను ఆదేశించారు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్పై విచారణ అనంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ లక్ష్మణ్ బుధవారం తీర్పునిచ్చారు ఈ నేపథ్యంలో తన ప్ర ప్రతిష్టకు భాగం కలిగేలా రెండు టీవీ టీవీ ఛానల్ చేసిన ప్రసారాలను న్యాయమూర్తి తప్పుపెట్టారు సో అదొకటి నేను సాయంత్రం మనం చెప్పుకున్నాం ఆ రెండు ఛానల్స్కి సంబంధించి సో ఓవరాల్గా ఈ వార్త సాక్షిలో ఫుల్ మీల్స్ లాగా పనిచేశారనమాట ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు సాధారణంగా వైసీపీకి వ్యతిరేక తీర్పులు వస్తే ఆ వార్తలు సాక్షిలో కనిపించవు వైసీపీకి వ్యతిరేక తీర్పులు వచ్చినా సారీ వైసీపీకి అనుకూల తీర్పులు వచ్చినా టీడీపీ అనుకున్న తీర్పులు రాకపోయినా ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం ఆ వార్తలు బ్యానర్లోనే వేస్తారు ఏ ప్ర అంటే అంశాన్ని బట్టి ప్రాధాన్యతను డిసైడ్ చేయాలి రాజకీయాన్ని బట్టి తీర్పును బట్టి డిసైడ్ చేయకూడదు కానీ సాక్షి అలా డిసైడ్ చేస్తుంది వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పలు షరతులు విధించిన టీ హైకోర్టు జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం సిబిఐ ముందుకు దర్యాప్తు సంస్థ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదు విచారణలో జోక్యం చేసుకోకూడదు సాక్ష్యాలను ప్రభావితం చేయరాదు ఒకవేళ అవినాష్ను అరెస్ట్ చేస్తే ఐదు లక్షల బాండు రెండు పూచీ విడిచిపెట్టాలి వివేకా నిందితులకు శత్రుత్వం ఉంది వివేకాతో నిందితులకు శత్రుత్వం ఉంది రక్త మార్కాల చెరుపువేతలో అవినాశ ప్రమేయం రుజువు కాలేదు రుజువు కాలేదు సాక్షులు బెదిరింపులపై ఆధారాలు లేవు ఆయన కస్టోడీల విచారణ అక్కర్లేదు జస్టిస్ ఎన్ లక్ష్మణ్ బెంచ్ సవ్యభ్రమైన తీర్పు సో మనం దీని మీద ఎక్కువ కామెంట్స్ చేయకూడదు ఏం కామెంట్ చేసినా సరే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతాయి కానీ నాకు తెలిసి అందరూ అబ్జర్వ్ చేస్తున్నారనే అనుకుంటున్నాను ఈ ఘటనలో సిబిఐ వాదనలు సునీత రెడ్డి గారి తరపు వాదనలు అవినాష్ రెడ్డి గారి తరపున ఆయుర్ వాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న వాదనలు అవన్నీ కూడా వస్తున్న తీర్పులు అన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి నిజాలు తెలుస్తాయి పచ్చి నిజాలు తెలిసే ఉంటాయి అవి మనం బయటకు మాట్లాడకూడదు ఎందుకంటే మనం ఒక వ్యవస్థలో ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడాలి కాబట్టి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి ఇటువంటి ఘటనల విషయంలో ఇటువంటి తీర్పుల విషయంలో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్తారు చెప్పినవాడు మనవాడు చెప్పినవాడు మనకు శత్రువు అని అయితే ఫీల్ అవ్వద్దు మొత్తానికి మన మన దేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేది చూడవచ్చు సరే ఆంధ్ర యువతికి వచ్చాం కాబట్టి ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ వార్త వేశారు చంచలగూడ గేటు తాడేపల్లిలో రిమోట్ చంచలగూడ జైల్లో ఏపీకి చెందిన కొంతమంది అధికారులు వెళ్ళి భాస్కర్ రెడ్డి గారిని కలిసి సార్ నాకు ఆ ప్రమోషన్ ఇప్పించండి సార్ నాకు ఈ పోస్టింగ్ ఇప్పించండి అని అడుగుతున్నారంట పైరువీలకు కేంద్రంగా మారిన కారాగారం ఏపీ పవర్ సెంటర్లో తెలంగాణ అధికారి వివేకా కేసులో నిందితులకు సకల మర్యాదలు ఎడాపెడా సాగుతున్న ములాఖాత్తులు వరుస కడుతున్న ఏపీ జైలు శాఖ అధికారులు పోస్టింగ్లు పదోన్నతుల కోసం వినపాలు సీమకు చెందిన తెలంగాణ అధికారులు ఇక్కడి నుంచి తెలంగాణ సర్కారుకు ప్రతిపాదనలు అది హైదరాబాద్లోని చంచలగూడ కేంద్ర కర్మాగారం ఎక్కడో రిమోట్ నొక్కితే ఇక్కడ గేట్లు తెరుచుకుంటున్నాయి వచ్చేవారు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు కొందరు అధికారులు గేట్లు తీసుకొని మరి లోపలికి పోతున్నారు మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకుంటానో మీరు నన్ను చూసుకోవాలి ఓ జైలు అధికారి వినపం జగన్ సార్ జైల్లో ఉండగా నేనే చాలా సేవలు చేశాను ఇప్పుడు నన్ను కాస్త చూసుకోమని చెప్పండి ఓ అధికారి రిక్వెస్ట్ సో ఇది ఇక్కడ మీరు చూడవచ్చు ఒకే రోజు ఒక ఐజీ మరో డిఐజీ అంట మే ఏడో తేదీ ఆదివారం అయినప్పటికీ తెలంగాణ జైలు శాఖ అధికారి ఐజీ ఒకరు చంచలగూడ జైలుకు వచ్చారు ఆయన ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు ఆయనతో పాటు ఏపీ జైలు శాఖ డిఐజీ ఒకరు కూడా ఉన్నారు ఇద్దరు కలిసి వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న బ్యారక్లకు వెళ్లారు శివశంకర్ రెడ్డిని కలిసి తన కడప రేంజ్ డిఐజీగా బదిలీ కావాలంటూ ఏపీ అధికారులు కోరుకున్నట్టు సమాచారం తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ తన పోస్టింగ్కు సీనియారిటీ గండం ఉందని పోస్టు పదిలంగా ఉండేలా ఏపీ సీఎంఓ నుంచి తెలంగాణ సీఎంఓపై ఒత్తిడి తేవాలని శివశంకర్ రెడ్డి ద్వారా పైరు ప్రయత్నించినట్టు సమాచారం అలాగే ఏపీ విద్యాశాఖలో పనిచేస్తున్న తన సమీప బంధువుకు శివశంకర్ రెడ్డి ద్వారా మంచి పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు తెలిసింది ప్రోటోకాల్ ప్రకారం జైలు శాఖ ఐజీ కారాగారానికి వస్తే సెలవు రోజు అయినప్పటికీ సూపరింటెండెంట్ ఇతర అధికారులు ఉండాల్సిందే కానీ ఆ రోజు వీరెవరూ లేరు అంటే ఇది అధికారిక కార్యక్రమం కాదని అర్థమవుతోంది చూసారా ఐజీ రేంజ్ అధికారులు డిఐజీ రేంజ్ అధిక అంటే ఐపీఎస్లో సివిల్ సర్వీసెస్ బ్యూరోక్రసీ కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యంత కీలక అధికారులు కూడా ఇలా జైలుకి వెళ్ళి పైరువల్ చేస్తున్నారట చెప్పాను కదా వ్యవస్థలో వ్యవస్థలు ఇంక మనం దాన్ని కామెంట్ చేయకూడదనమాట ఎందుకంటే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం ఆ ప్రజాస్వామ్యంలోనే మనం అందరం ఉండాలి కాబట్టి కొంతమందిని కొన్ని విషయాల్లో కామెంట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఇదిగో ఇది కార్యనిర్వాహక వ్యవస్థలో ఐపీఎస్లంటే అంటే బ్యూరోక్రసీ అత్యంత కీలకమైన అధికారులు వాళ్ళు జైలుకెళ్ళి హత్య కేసులో అరెస్ట్ అయ్యి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన నిందితుల దగ్గరకు వెళ్ళి పైరువీలు చేసుకుంటున్నారంటే ఇంకా అంతకంటే అది అనమాట ఇంకా అర్థం చేసుకోండి సో ఇది తెలంగాణ బ్యానర్ వార్త ఈరోజంతా ఇదే వైరల్ అవుద్ది మళ్ళీ ఈనాడుకు వెళ్దాం ఈనాడులో మరో వార్త చూస్తే సీఎం సారు ఈ హామీల మాట అండి అమలు ఎప్పుడైనా నిలదీస్తున్న జనం చెప్పాడంటే చేస్తాడంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గొప్పగా చెప్తున్న మాట కానీ సీఎంగా ఆయన చెప్పిన మాటలు ఇచ్చిన హామీలకి దిక్కు లేదన్నది వాస్తవం స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాబట్టి ఆ పని అయిపోతుందనుకున్న జనం ఆశలు అడి ఆశలే అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టే అయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎప్పుడో మాట ఇచ్చినా ఆ మాటలు ఎప్పటికీ చెల్లుబాటు కాలేదు నాలుగేళ్లలో సీఎం వివిధ నివేదక నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదు తన తన పాలనలో తొంభై ఎనిమిది శాతానికి పైగా హామీలు అమలు చేశారని స్వయంగా జగన్ అనేక వేదికల మీద ప్రకటించుకుంటున్నారు అందులో మద్య నిషేధం వంటి హామీలు పక్కన పెట్టినా స్వయంగా ఆయనే చేసిన ఈ హామీల సంగతి ఏంటి విజయవాడ నుంచి విజయనగరం వరకు వెంకటగిరి నుంచి వెలుగొండ వరకు అమలు కాని సీఎం హామీల చట్టంలో మచ్చుకు కొన్ని ఇదిగోండి మీరిచ్చిన మాటే ఇదేదో ఎల్లో మీడియా కమ మీడియా క్రియేట్ చేసింది కాదు సీఎం గారు చెప్పిందే కుప్పం నాదంటూ అరవై రెండు కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు గుర్తుందా ఒక ఐదారు నెలల ఉద్యమం అరవై అరవై ఆరు కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు కుప్పం గెలిచేస్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఇదని కానీ అక్కడ ఒక్క రూపాయి పని కూడా జరగలేదంట శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి మీడియాలో కవరేజ్ల కోసం సోషల్ మీడియాలో గొప్పల కోసం కానీ అక్కడ ఒక్క రూపాయి పని జరగల ఆ వాస్తవం కుప్పం వాళ్ళకు తెలుసు అలాగే పది రోజుల్లో తాడి గ్రామాన్ని తరలిస్తామని మాట ఇచ్చారు పదమూడు నెలలైనా ముందుకు పడలేదు పది రోజుల్లో తరలిచ్చేస్తాము తాడి గ్రామాన్ని అన్నారు పదమూడు నెలలైనా ముందుకు పడలేదు అలాగే దుర్గగుడి అభివృద్ధికి డెబ్బై కోట్లు ఇస్తామన్నారు ముప్పై నెలల్లో ఇచ్చింది మూడు కోట్లని అంట అలాగే రెండు నెలల్లో అనంతపురం జిల్లా బైరవాని తిప్ప ప్రాజెక్టులో తొమ్మి తొమ్మిది వందల ఎకరాలు సేకరిస్తామన్నారు ఇరవై రెండు నెలలైనా అతీ లేదు అక్కడికి సీఎం గారు వెళ్ళినప్పుడు రెండు నెలల్లోనే మొత్తం చేస్తామని చెప్పారు ఇరవై రెండు నెలలైనా అతిగతి లేదు సో ఆ వార్తని ఈనాళ్ళలో సీఎం గారు ఇచ్చిన హామీలకే దిక్కులేదు ఆయన సీఎం అయిన తర్వాత కూడా హామీలు ఇచ్చారు అవేవి కూడా అమలు చేయలేదు అని చెప్తున్నారు అంతెందుకు అన్నమయ్య ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి వాళ్ళందరూ ఇల్లు లేని పేదలైతే వాళ్ళని కూడా అలాగే పెట్టారుగా ఇప్పుడు మొన్న ఈ మధ్య అధికారులన్నీ నెల రోజుల్లో ఇల్లు కట్టేస్తామన్నారు నెల రోజులు అవుద్దా అవ్వదు సో ఇది అన్నమాట ఈనాడులో వచ్చిన బ్యానర్ వార్తకి ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది ఇంకా అంకెల రంకెలు పోలవరం తొలిదేశం అంచనాలు భారీగా పెంపు ఏడాదిన్నర కిందట పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇప్పుడు పదహారు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు ప్రాజెక్టు పురోగతిపై నేడు ఢిల్లీలో సమీక్ష ఆ ప్రాజెక్టు పూర్తవ్వట్లేదు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ అంచనాలు మాత్రం పెరిగిపోతాయి టెండర్లు మాత్రం నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు కమిషన్లు మాత్రం చేతులు మారిపోతాయి ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం విషయంలో రాజకీయం జరుగుద్ది కమిషన్లు జరుగుతాయి టెండర్లు వేస్తారు అంచనాలు పెరుగుతాయి కేంద్రం దగ్గరికి వెళ్తారు వెంకటేశ్వర స్వామి బొమ్మలిస్తారు సాలు వాళ్ళు కొప్పుతారు తప్ప ప్రాజెక్ట్ అవ్వదు ఈ రెండు ప్రభుత్వాలు అంతే ఈ ప్రభుత్వం అయితే మరీ దారుణం గత ప్రభుత్వం సీఎంగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి వారం వారం సోమవారం ప్రతి సోమవారం కూడా పోలవరం మీద రివ్యూ జరిగేది ప్రతీ నెలకు పోలవరం ప్రాజెక్ట్ నేరుగా విజిట్ చేసేవాళ్ళు దగ్గరుండి పనులు చేయించినట్టు కొంచెం గొప్పగా జరిగాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఏమీ లేదు గత ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసిందని వాళ్ళ మీద ఏడవడం తప్ప వీళ్ళు చేసింది అంటూ ఏమీ లేదన్నమాట పసుపు రైతుల గోడు పట్టదా పంట చేతికి వచ్చి నాలుగు నెలలు గడుస్తు నెలలు గడుస్తున్న ప్రారంభం కాని సేకరణ ధరలు లేక కొనే దిక్కు లేక రైతుల అగచాట్లు ఇది సంగతి మంచిది ఇచ్చారు చూడండి మా పార్టీలో అగ్రవర్ణాలు పెత్తనం అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు త అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు రెడ్డిస్కి సంబంధించి మా పార్టీలో అగ్రవర్ణాలు పెత్తనం అని ఊరు మనదిరా ఈ వాడమనదిరో నడుమ దొర ఏందరో వాడి ఏందరో అని నారాయణ స్వామి గారు పాట పాడుతుంటే మన డిప్యూటీ సీఎం గారే సార్ బాగా హర్ట్ అయినట్టున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడుగుతుంటే డిప్యూటీ సీఎం గారు ఆఫీసులో ఆయన బాగా హర్ట్ అయ్యారు ఆయనేమో ఊరు మనదారో మనదరా నడుమ దొర వాడి పీకుడు ఏందరో అని పాటలు పాడుకుంటున్నారు అంటే వైసీపీలో ఉన్న సామాజిక రుగ్మత అంతర్గతంగా ఒక సామాజిక వర్గ పెత్తనం గురించి ఇండైరెక్ట్గా సెటైరికర్ రూపంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు చేసిన కామెంట్స్ని ఉద్దేశించి రాశారనమాట వేశారు కార్టూన్ కాస్త ఆలోచించదగిన కార్టూన్ మూడు నుంచి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలంట మూడవ తేదీ నుంచి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారంట చూసుకోండి అలాగే విశాఖపట్నంలో భూ కబ్జాల మీద ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు ఎమ్మెల్యే పేర్లు మంత్రుల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి బెదిరిస్తున్నారంట బెదిరించే అర్ధరాత్రి ఒక వారు వచ్చి వివాదాస్పద భూములు లిటిగేషన్ భూముల్ని లిటిగేషన్ భూముల్ని లాక్కొట్టినారంట ఇది అక్కడ కాపలాదారులు ఉన్న కాపలాదారులను కొట్టించ కొట్టేసి వాళ్ళని బెదిరించేసి ఏదో ఒకటి చేసి నిన్న చూడండి విశాఖలో వివాదాస్పద స్థలంలో రౌడీ మోకలు తెగించాయి మంగళవారం అర్ధరాత్రి దాటాక యంత్రాలతో షెడ్డు నేలమట్టం చేశాయి యాభై మందికి పైగా యువకులు పది మంది మహిళలు వచ్చి అమర్నాథ్ మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే అదీప్రాజు పేర్లు చెప్పి హల్చల్ చేశారు ఈ సంఘటన విశాఖలో సంచలనమైంది విశాఖపట్నం అందుకే రాజధాని అంటారు అందుకే రాజధాని అనేది అదే అక్కడ భూములు ఏదో ఒకటి చేసి భూములు లాక్కొని ఆస్తులు పెంచుకోవచ్చని తరతరాలుగా తరగని ఆస్తులు ఉంటాయి తరతరాలుగా తరగని చెరగని చిరునవ్వులాగా పుస్తకాలు లేకుండా ఇంటర్ విద్య చదువులు సాగేదల నేటి నుంచి ఇంటర్ తరగతులు పునః ప్రారంభం స్వతంత్రంగా పోటీ చేసినా గెలుస్తానేమో పిట్టల ధరలకు టికెట్ ఇచ్చినా నాకేం అభ్యంతరం లేదు విజయవాడ ఎంపీ కేసిన నాని వ్యాఖ్యలు దాని మీద నేను సెపరేట్గా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్లో వీడియో చేశాను చూద్దాం ఇక సీఎం సారు ఈ హామీల మాట ఏమిటి అని ఈనాడులో ఇంకా లోపల పేజీలు కూడా డీటెయిల్డ్గా వేశారనమాట ఎక్కడెక్కడ ఏమేమి హామీలు ఇచ్చారు ఏంటనేది డీటెయిల్డ్గా వేశారు అలాగే స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన కేసీఆర్ మరి అలా మన ఇద్దరు సీఎంలు కలుస్తారు నేడు లబ్ధిదారుల ఖాతాల్లో రైతు భరోసా జమ యాభై రెండు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మందికి ప్రయోజనం యాభై రెండు లక్షల మందికి పైగా రైతులకు ఈరోజు రైతు భరోసా ఇస్తారనమాట వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులు అరెస్టు అందులో ఒకరు ఆ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నేత నేడు శాఖాపరమైన అంశాలపై సంఘాలతో ఉన్నతాధికారులు భేటీ ఈలోగానే అనూహ్య పరిణామాలు ఉద్యోగుల సమస్యలపై ఉద్యమం ప్రభుత్వం కక్ష కట్టిందంటున్న నేతలు వైకాపా అంటే వడ్డన భూముల భూముల మార్కెట్ రేట్ల పెంపు నేటి నుంచి అమల్లోకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ఇరవై శాతం గ్రామాల్లో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ఇరవై శాతం గ్రామాల్లో వడ్డన ఉందంట ఇది అంటే మార్కెట్ వాల్యూ పెంచుతున్నారు అధికార పార్టీ ఫ్లెక్సీలపై అవాజ్య ప్రేమ ఇతర పార్టీలు ఫ్లెక్సీలు ఉంటే తీసేస్తారు అధికార పార్టీ ఫ్లెక్సీలు మున్సిపాలిటీ స్థలంలో ఉన్నా సరే ఉంచుతున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా అదే పరిస్థితి వైసీపీ ఫ్లెక్సీలు ఉంటే ఉంచుతారు ఇతర పార్టీలు ఫ్లెక్సీలు అయితే ఇది మున్సిపాలిటీ ఏరియా ఇక్కడ కట్టకూడదు అని చెప్పి రూల్స్ వస్తాయి ఇది సాధారణం ఇది ఎక్కడైనా అదే జరిగేది చంద్రబాబుకు జన అభివాదం విశాఖలో వివాహ కార్యక్రమాలకు హాజరు విశాఖ అనకాపల్లి జిల్లాలో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెరేపాదినే చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున అభివాదం చేశారంట విశాఖపట్నంలో భూ కబ్జాల మీద తెలుగుదేశం పార్టీ ఛార్జ్ షీట్ వేసి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయింది అదొకటి ఇక నారా లోకేష్ గారి పాదయాత్రలో ఆయన ఒక చేసిన కామెంట్ చూసుకుంటే పొత్తులపై చంద్రబాబు పవన్లదే తుది నిర్ణయం ఇప్పటికే పలుమార్లు తెదేపా జనసేన మధ్య చర్చలు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు జమ్మలమోడుగు కడప జిల్లా జమ్మలమడుగు ముగించుకొని పొద్దుటూరు నియోజకవర్గంలో ఎంటర్ అయ్యారు సో ఆయన పొత్తుల మీద కొంతమంది కార్యకర్తలు అడిగేసరికి పొత్తుల మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు నాకు కాదు అని చెప్పి చెప్పారన్నమాట సో మొత్తానికి కడప జిల్లాలో కూడా ఆయన పాదయాత్ర భారీ ఎత్తున జనం రాక మధ్య భారీ జనసందోహం మధ్య జరుగుతోంది ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు సాక్షికి వెళ్దాం సాక్షిలో ఈ రెండు మనం చెప్పుకున్నాం వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా నేడు అన్నదాతలకు పెట్టుబడి సాయం పంపిణీ యాభై రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల మంది రైతు కుటుంబాలకు మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు యాభై ఒక్క వేల మందికి యాభై మూడు పాయింట్ అరవై రెండు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా కర్నూలు జిల్లా పత్తికొండలో బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంట నష్టపోతే సీజన్ ముగియక ముందే పరిహారం పంపిణీ ఇవన్నీ వార్తలకే పరిమితంగా నిజంగా లేవు పంట నష్టపోతే సీజన్ ముగియక ముందే పంపిణీ చేస్తున్నారంట మూడు నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఓకే సూక్ష్మ సైజ్యంలో ఏపీకి జాతీయ పురస్కారం సూక్ష్మ సేద్యం ఆపేశారు కదండి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక రెండో రెండు మూడు సంవత్సరాలు సూక్ష్మ సేద్యం ఆపేశారు అయినా సరే జాతీయ పురస్కారమా అత్యుత్తమ యాజమాన్య విధానాలకు గుర్తింపు పులివెందుల మండలం ఈ కొత్త అవార్డు నూరు శాతం బోర్లకు డ్రిప్పు స్పింక్లర్ల సదుపాయం గ్రామంలో రైతులందరికీ సబ్సిడీపై పరికరాలు సూక్ష్మ సేద్యంలో ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత టీడీపీ గవర్నమెంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు సూక్ష్మ సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్కి ఎంకరేజ్ చేశారు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను వాడుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి రెండున్నర సంవత్సరాలు డ్రిప్ ఎత్తేసారు ఆ తర్వాత కడప జిల్లాకు చెందిన అరటి రైతులు సీఎం గారిని కలిసి సార్ ఇది ఇది సమస్య అనేసరికి అప్పుడు మళ్ళీ డ్రిప్ ఇవ్వడం ప్రారంభించారు మొదటి రెండున్నర ఏళ్ళు డ్రిప్ లేదు ఎందుకంటే కేంద్రం రాయితీ ఇస్తే మనం మిగిలిన డబ్బులు ఇవ్వాలి డ్రిప్కి వంద రూపాయలు అయితే పది రూపాయలు రైతు పెడితే నలభై ఐదు రూపాయలు కేంద్రం ఇస్తుంది నలభై ఐదు రూపాయలు రాష్ట్రం పెట్టాలి ఆ నలభై ఐదు రూపాయలు పెట్టడం ఇష్టం లేక డ్రిప్ వద్దులే అనేసారంట మొదటి రెండున్నర ఏళ్ళు ఆ తర్వాత పెట్టినట్టున్నారు పునరావాసం కల్పించాకే పోలవరంలో నీటి నిల్వ స్పష్టం చేసిన కేంద్ర కమిటీ పునరావాసం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై ప్రశంసలు అన్ని ప్రశంసలే అన్ని ప్రశంసలు వార్తలు అన్ని భేషు సభాషు అసలు అంతరిక్షంలో మనలాంటి ఆ మొత్తం ప్రపంచంలోను భూమి మీద అంతరిక్షంలోను ఎక్కడా కూడా మనలాంటి పరిపాలన లేదు అద్భుతమైన పరిపాలన మొత్తం అందరూ కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు ఎక్కడైనా మనకే ప్రశంసలు పొత్తులపై బాబుదే నిర్ణయం పవన్తో ఆరేడు సార్లు మాట్లాడాం మళ్ళీ ఇద్దరు కూర్చుంటారు పొత్తు కోసం మేము బీజేపీని కలిసామా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ పనిచేయని ఇన్ఛార్జీలను మార్చేస్తాం మేనిఫెస్టో దాదాపు ఖరారు హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాక జగన్ ముందుకు వెళ్ళాలి త్వరలో రాయలసీమ ప్రణాళిక మీడియాతో లోకేష్ చిట్చాట్ సో కడప జిల్లా పర్యటనలో భాగంగా లోకేష్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పొత్తులకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఇక ఈఎస్ఐలో మందులు మాయ అరవై కోట్ల ఔషధాల స్కామ్ ఈఎస్ఐ కోసం తక్కువ ధరకు మందులు కొని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మ అమ్మకమంట పక్కాగా స్కెచ్ అంట పకడ్బందీగా అమలంట ఎమర్జెన్సీ మందులు లోకల్గా కొనే వీలంటా ఇదే ఆసరాగా రెచ్చిపోయిన అధికారులు అంట మూడు కోట్ల వరకు ఆర్డర్లు అంట దానికి ముందే ఆయా కంపెనీలతో బేరాలు ధర మార్కెట్ కంటే ఎనభై శాతం తగ్గించాల డీలు ప్రైవేట్ గోదాముకు అటుగా మార్కెట్లోకి రాజమహేంద్ర సూపరింటెండెంట్ పేరుతో మూడు కోట్ల పిఓలు అదోని విశాఖ పిఎస్డీలోను ఇదే సిడిఎస్లోను ఇదే దందా ఈఎస్ఐలో మందులు ఫ్రీగా ఇస్తారు కదా అవి బయట మార్కెట్ని అమ్మేస్తున్నారు చాలా సింపుల్ ఇప్పుడు యానాంలో పెట్రోల్ రేట్ తక్కువ ఇక్కడ నూట పన్నెండు రూపాయలు ఉంటే యానాంలో తొంభై ఐదు రూపాయలు దాన్ని బార్డర్లో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అది దాన్ని స్కామ్ అంటారా అలాగే ఇది కూడా అంతే ఈఎస్ఐలో వాళ్ళకి దొరుకుతున్నాయి అది తీసుకొచ్చి బయట అమ్ముతారు అది కక్కుర్తి అలా చేసిన వాళ్ళకి సిగ్గు లజ్జా ఏమీ ఉండవు డబ్బులు కనిపిస్తే డబ్బుల మీద యావ డబ్బు మీద ప్రేమ ఎలాగోలాగా సంపాదించేయాలి అనే దరిద్రులు అలా చేస్తుంటారు అంతెందుకు ఆర్టీసీ ప్రభుత్వానిది ఆర్టీసీ బస్సులకేమో అనంతపురము చిత్తూరు ఉన్న ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ తక్కువ కదా అది తీసుకొచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్సులు వేస్తారు డిపోల్లో ఇస్తారు అధికార పార్టీ వాళ్ళు లీటర్ మీద పది రూపాయలు తొమ్మిది రూపాయలు మిగులుతుంది కదా అందులో కొంత వీళ్ళు పంచుకొని కొంత అధికారులకు కమిషన్ ఇస్తారు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి నష్టం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొనకపోవడం వలన ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం నష్టపోతుంది అవి ఏం పట్టించుకోరు అలా జరిగే స్కాములు కక్కుర్తి స్కామ్లు అవన్నీ భూసేకరణ పునరావాసానికి ఏప్రిల్ టార్గెట్ పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం ఆదేశం అవ్వదు ఇన్ఫోసిస్ కథలో పిడకల వేట ఆ కంపెనీ తానే తెచ్చానన్న మంత్రి అమర్నాథ్ ఎన్నో రాష్ట్రానికి తెచ్చానంటూ వ్యాఖ్యలు కానీ ఇన్ఫోసిస్ రాకలో ప్రభుత్వం పాత్ర శూన్యం విశాఖ రావాలనేది కంపెనీ సొంత నిర్ణయం వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఉత్తరాంధ్ర ఉద్యోగుల కోసం కరోనాలో ఈ నిర్ణయం అది తెలిసి కంపెనీ ప్రతినిధులతో మంత్రి భేటీ సో ఇవి ఓవరాల్గా మూడు పత్రికల్లో ఉన్న వార్తలు సింపుల్గా చెప్పేశాను మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్